జోగులాంబ గద్వాల జిల్లా హరిత హోటల్ నిర్వహించిన సాగునీటి సలహా బోర్డు సమాపేశానికి హాజరైన రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు సాగునీటి వనరులు సద్వినియోగం చేసుకుందాం, ఎగువన ఉన్నా దిగువన ఉన్నా అందరూ రైతులే, ఉన్న నీళ్లను హేతుబద్దంగా సమిష్టి నిర్ణయంతో నీటిని వాడుకుందాం, కేసీఆర్ గారు ఖచ్చితంగా నీళ్లిస్తారన్న నమ్మకం రైతాంగంలో నెలకొని ఉంది, ఎండుతుంటే చూస్తూ ఊరుకుంటారా అన్న భావన ఉంది, పంట పండాలి, రైతులు బాగుండాలి, ఖచ్చితంగా ఎంత మేరకు సాగునీరు ఇవ్వగలరో అంచనా వేయాలి, ఎక్కువ సాగు చేసిన తర్వాత రైతాంగం నష్టపోయే పరిస్థితి ఉండకూడదు, నిర్దిష్ట ఆయకట్టును దాటి నీరివ్వలేమని ముందే తెలియజేయాలి, సమావేశంలో దానిమీద సమన్వయంతో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి, శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఈసారి సముద్రంలోకి పోయినంత నీరు ఎన్నడూ పోలేదు, గత పాలకుల దూరదృష్టి లోపంతో రిజర్వాయర్లు నిర్మించకపోవడం పాలమూరు రైతాంగానికి శాపంగా మారింది. ఉమ్మడి జిల్లా తాగు సాగునీరు అవసరాల మేరకు అవసరమైన రిజర్వాయర్ల నిర్మాణానికి అంచనాలను ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. త్వరలోనే అది కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యేల సూచనలను అధికారులు రికార్డు చేసుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. జోగులాంబ గద్వాల జిల్లా హరిత హోటల్ నిర్వహించిన సాగునీటి సలహా బోర్డు సమాపేశానికి హాజరైన రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గద్వాల, అలంపూర్, దేవరకర్ర, కొల్లాపూర్, మక్తల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, బీరం హర్షవర్దన్ రెడ్డి గారు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్లు సరిత, స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, గద్వాల కలెక్టర్ శశాంక్ గారు, వనపర్తి కలెక్టర్ శాశ్వత మహంతి, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జరిగినటువంటి చర్చల ఆధారంగా అంతిమంగా తీసుకునేటువంటి నిర్ణయం ఈ సీజన్ కు రైతాంగానికి మరొక దిశానిర్దేశం చేసే ఉంటుంది. ఒక మండలము, మా నియోజకవర్గము, మా ప్రాంతం అనేటువంటి భావన లేకుండా మనకు ఉండేటువంటి సాగునీటి వనరులన్నింటినీ కూడా హేతుబద్ధంగా వాడుకోవడం కోసం రైతులు చివరి యాగట్లో ఉండే రైతైతే, మొదటి యాగట్లో ఉన్న రైతైతే, ఏ నియోజకవర్గంలో ఉన్న రైతే ఉన్న నీళ్లను హేతుబద్ధంగా వాడుకొని అందరికీ న్యాయం జరిగేటువంటి మార్గాన్ని అందరం కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. రైతు ఎప్పుడు కూడా ప్రతి సీజన్లో మనం చూస్తున్నాం, ఇట్లే చెప్తారులే అలాగే మనం పంట వేసుకుని ఏకుండా పోతారా, ఎండుతుంటే చూసుకుంటుంటారా, కేసీఆర్ మనం ఎడిపిస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడదు. అది అదే నమ్మకాన్ని మనం కొనసాగిస్తే మనం సాగునీటి నిర్వహణను పకడ్బందీగా చేయలేము, అందరికీ అప్పుడు నష్టమవుతుంది. కాబట్టి వేసుకున్న ప్రతి పంట ప్రతి బయటపడాలి, పంట పండాలి, రైతు బాగుండాలంటే నిర్దిష్టంగా ఎక్కడికి వెళ్ళగలమో అంచనా వేసుకొని చెప్పాలి. ఆ తదుపరి వేసుకునే వాళ్ళు స్వంత రిస్క్తోన బోర్లుండో బాగుండో వాళ్ళకి ఇతర నీటి వల్ల ఉంది అని గ్యారంటీ ఉంటే వాళ్ళు వేసుకుంటే మనకు అభ్యర్థులే తప్ప నిర్దిష్ట ఆయకట్టు నిర్దిష్ట ఏరియాను దాటి ఇవ్వలేము అనేటువంటి విషయాన్ని మనం ఈ సమావేశం ఏది ఫైనల్ గా చెప్తే దానికి మనం అందరం కట్టుబడి ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మంట వేసుకున్నాక రైతులు వస్తారు, రామ్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి పచ్చడికి వెళ్ళిపోతుందంటే స్థానిక ఎమ్మెల్యే రైతుల పొలం వెళ్ళిపోతుందంటే ఆయన కాదు ఏ ఎమ్మెల్యే అయినా ఏఎంపీపీ అయినా ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు ప్రజల బాధను చూసి తప్పకుండా అధికారులకు ఉత్తర్వు తీసుకొని వస్తారు. అదే అధికారులు భక్తల ఎమ్మెల్యే అకామిడేట్ చేయాలి, దేవరాజన్ అకామిడేట్ చేయాలి, అలంపూర్ అకామిడేట్ చేయాలి, గద్వాలను చివరి కోలాపూర్ అకామిడేట్ చేయాలంటే పరస్పరం ఒక చోట ఇస్తే ఇంకో చోట ఏం పరిస్థితి ఏర్పడుతుంది, కాబట్టి సాధ్యం కాదు. అందుకని మనం ఒక సమన్వయంతో నిర్ణయం తీసుకుంటే అధికారులకు కూడా పంపి పనిచేయడం అనేటువంటి సాఫీగా ఉంటుంది. ఉన్న నీళ్లను చాలా హేతుబద్ధంగా వాడుకోవాలి. మన దురదృష్టం అందరికి తెలిసిన విషయం ఏది, లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలేని శ్రీశైలం డ్యామ్ కట్టిన నుంచి ఇప్పటిదాకా అంత ఎక్సెస్ ఫ్లో సముద్రానికి ఎప్పుడు చేరలేదు. శ్రీశైలం దాటికి ఇది పోలే ఈసారి అంత వరకు వచ్చింది. దురదృష్టం ప్రతిసారి మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏది, ప్రభుత్వ పరిశీలనలో ఉన్న అంశమే నీళ్లను నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం గల రిజర్వాయర్లు గత వాళ్ళకు నిర్మించకపోవడం అనేటువంటిది ఒక పెద్ద నేరం. మన శాపంగా పరిణమించింది కానీ ఒక రకంగా పరిపాలన పరంగా జరిగినటువంటి అత్యంత క్రూరమైన నేరం. అన్ని నీళ్లు లభ్యత పెట్టుకొని కనీస అవసరాలకు సరిపోయినంత చివరికి మంచినీళ్ళు కూడా సరిపోయినంత నిల్వ లేని విధంగా వాళ్ళు రిజర్వాయర్లు అన్నట్టు డిజైన్ చేశారు. అందుకే ముఖ్యమంత్రి గారు ఉమ్మడి జిల్లాలో అవసరమైన చోట కొత్త రిజర్వాయర్లు ఎక్కడ నిర్మాణం చేయాలో పరిశీలించమని నేల క్రితం జియో ఇష్యూ చేసినారు. దాదాపు 3 ఏళ్ళుగా వస్తుంది సర్వే అయిపోయి ఎస్టిమేట్ చేయని పరిపాలన అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఒకసారి మనకు ఆ అదనపు రిజర్వాయర్లు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగితే భవిష్యత్తులో మనం ఇరిగేషన్ కోడ్ మీటింగ్ పెట్టుకుని నీటి ఇక్కడికి ఇస్తామనేటువంటి పరిస్థితి ఉన్నదని నేను భావిస్తున్నా. అటువంటి మంచి రోజు రాబోయేటువంటి 1-2 సంవత్సరాలు
ఇప్పుడు మన చీఫ్ ఇంజనీర్ గారు వివరించిన మీదుగా గౌరవ శాస్త్రజ్ఞులు ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాలు చెప్తారు. దయచేసి ఇంజనీరింగ్ అధికారులు ప్రతి అభిప్రాయాన్ని నోట్ చేసుకుని మళ్ళీ మీరు జవాబు ఇచ్చేటప్పుడు మీరు కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ దానికి వివరణ ఇచ్చేటప్పుడు దానికి ఏ రకంగా మనం సూట్ అవుతుందో మీరు చెప్పగలిగేటప్పుడు చెప్తే దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ సజెషన్ మార్చుకోవడమా లేకుంటే అమెండ్ చేసుకోవడమా లేకుంటే రిఫార్మ్ చేసుకోవడమా పరస్పరం ఆలోచించుకోవడానికి అవకాశం ఉన్నది. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.